కుంగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంచనా ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ ట్రఫిల్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా కేక్ టెన్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి బటర్ పేపర్ని ప్లేస్ చేసుకుని దీనిపై నుండి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే మీరు మైదాని కూడా స్ప్రింకుల్ చేసుకోవచ్చు ఈ విధంగా కేక్ టిని గ్రీస్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ పై నుండి సీవ్ని ప్లేస్ చేసుకుని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మైదా వన్ ఫోర్త్ కప్ ఆఫ్ కోకో పౌడర్ అలాగే టూ బై థర్డ్ కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని సీవ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ సీవ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని మరోసారి వీటిని సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి వీటన్నిటినీ మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ ఫోర్త్ కప్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసన్స్ని యాడ్ చేసుకుని మరోసారి వీటిని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ ఆఫ్ కాజు చాలా పెట్టుకున్న మిల్క్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వెనీగర్ని యాడ్ చేసుకుని మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాము దీన్ని ఒకటే మోషన్లో మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్ మోషన్ లేదంటే రౌండ్ మోషన్ ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుని మరో టూ టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుని మరోసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో బ్యాటరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటరీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ని రిమూవ్ చేయడం కోసం ఈ కేక్ టెన్ని ఈ విధంగా ట్యాప్ చేసుకుని ఒక ప్యాన్లోకి స్టాండ్ని ప్లేస్ చేసుకుని దీనిపై నుండి లిట్ పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు ప్యాన్ని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్లోకి కేక్ టిని ప్లేస్ చేసుకుని దీనిపై నుండి లిట్ పెట్టుకుని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కేక్ మధ్యలో ఏ విధంగా ఒక టూత్పిక్ని ఇన్సర్ట్ చేసుకుని చూస్తే టూత్పిక్ క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ బేక్ అయినట్లే ఇప్పుడు కేక్ని చల్లార్చుకోవాలి కేక్ చల్లగా ఎంతవరకు చాక్లెట్ నష్ట ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక బౌల్లోకి వన్ కప్ ఆఫ్ కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ హాఫ్ కప్ ఆఫ్ టైస్ క్రీమ్ వన్ టీ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకుని ఒక సాస్పాన్లోకి వాటర్ని యాడ్ చేసుకుని ఈ బౌల్ని పై నుండి ప్లేస్ చేసుకుని చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి ఇలా చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చాక్లెట్ మొత్తాన్ని చల్లార్చుకుందాము కేక్ చల్లగా అయిన తర్వాత కేక్ని డిమాల్వ్ చేసుకోవాలి దానికోసం కేక్ అడ్ చేసి ఈ విధంగా ఒక నైఫ్తో లూజ్గా చేసుకుని ఒక ప్లేట్లోకి కేక్ని డిమాల్వ్ చేసుకుందాము ఇప్పుడు దీనిపై నుండి బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి అండ్ చూడండి గాయస్ మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు కేక్ని లేయర్స్గా కట్ చేసుకుందాము ఒక చిన్న పార్ట్ ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకుని ఆ తర్వాత ఒక థ్రెడ్ని యూస్ చేసి కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి చూపించే విధంగా ఈ కేక్ని కట్ చేసుకుందాము నేనైతే కేక్ని టూ లేయర్స్గా కట్ చేస్తున్నాను మీరు కావాలంటే త్రీ లేయర్స్గా కూడా ఈ కేక్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కేక్ ట్రే పై నుండి ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ని అప్లై చేసుకుని దీనిపై నుండి ఫస్ట్ లేయర్ ఆఫ్ కేక్ని ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుండి షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాము షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ ఘనాష్ని ఫస్ట్ లేయర్ ఆఫ్ కేక్ పై నుండి ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపై నుండి సెకండ్ లేయర్ ఆఫ్ కేక్ని ప్లేస్ చేసుకుని దీనిపై నుండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ అప్లై చేసుకుని చాక్లెట్ గణాష్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఒక స్పాచ్యులాతో ఈ చాక్లెట్ గణాష్ని అప్లై చేసుకుందాము సైజ్కి కూడా ఈ చాక్లెట్ గణాష్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఈ విధంగా కేక్ మొత్తం చాక్లెట్ గణాష్ అప్లై చేసుకున్న తరువాత ఈ విధంగా స్పాచ్యులాని యూస్ చేసి చాక్లెట్ గణాష్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ గణాష్లోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుని డబల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి మరో టూ మినిట్స్ పాటు దీన్ని హీట్ చేసి ఈ చాక్లెట్ గణాష్ని కేక్ పై నుండి ఈ విధంగా పోర్ చేసుకోవాలి ఆ తర్వాత కేక్ని టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకొద్దిగా చాక్లెట్ గణాష్ని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఈ విధంగా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని ఒక పైపింగ్ బ్యాగ్లోకి దీన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము అండ్ కేక్ సైజ్కి కట్ చేసి పెట్టుకున్న ఈ డార్క్ చాక్లెట్తో డెకరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసిన చాక్లెట్తో పై ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా మీరు ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు నాష్తో డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షుగర్ బాల్స్ని యూస్ చేసి కేక్ మొత్తాన్ని డెకరేట్ చేస్తున్నాను ఇలా డెకరేట్ చేసుకున్న తరువాత కేక్ని వన్ టు అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ టు అవర్స్ తరువాత లో నుంచి కేక్ని బయటికి తీసి ఈ కేక్ని కట్ చేసుకోవాలి అంతే మన ఈజీ అండ్ టేస్టీ చాక్లెట్ ట్రఫల్ కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ కేక్ని కట్ చేసి చూపిస్తాను వావు చూడండి గాయస్ ఈ కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో అలాగే లోపల లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా ఈ ఈజీ అండ్ టేస్టీ చాక్లెట్ ట్రఫిల్ కేక్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయస్